హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము వరల్డ్ బ్యాంక్ యొక్క రెమిటెన్సెస్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే రెమిటెన్సెస్ అంటే ఏంటిది? సో మన ఇండియన్స్ కానీ, ఏ దేశం వాళ్ళు, ఇండియన్స్ కానీ, నేపాల్ వాళ్ళు కానీ, భూటాన్ కానీ, పాకిస్తాన్ కానీ, సో వేరే వేరే దేశాలలో ఉంటూ ఆ వేరే దేశాలలో సంపాదించిన మనీని వాళ్ళ సో మదర్ ల్యాండ్కి, వాళ్ళ స్వదేశానికి పంపించడాన్ని జనరల్గా ఏమంటాం, రెమిటెన్సెస్ అంటాం. ఇప్పుడు మన వాళ్ళు దుబాయ్ కార్మికులు ఉంటారు, దుబాయ్లో వెళ్తారు, సో వాళ్ళు మన భారతదేశానికి పంపిస్తారు. యుఎస్లో ఉన్న వాళ్ళు కానీ, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కానీ, కెనడాలో ఉన్న వాళ్ళు కానీ మన ఇండియాకి మనీ పంపిస్తుంటారా లేదా? సో అలాంటి వాటిని మనం ఏమంటాం, రెమిటెన్సెస్ అని చెప్తుంటాం. సో వీ కాల్ దెమ్ యాజ్ రెమిటెన్సెస్. సో ఈ రెమిటెన్సెస్ అనే దానిపైనే మనకు వరల్డ్ బ్యాంక్ అనేది రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మైగ్రేషన్ అండ్ ద డెవలప్మెంట్ బ్రీఫ్ అనే పేరుతోటి సో మనకి వరల్డ్ బ్యాంక్ అనేది డిసెంబర్ 2023 రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? వరల్డ్ బ్యాంక్. ఏ దేశం అనేది ఎక్కువ మొత్తంలో రెమిటెన్సెస్ని రీచ్ చేస్తున్నాయి అని చెప్పేసి చూడండి. ఇక్కడ లీవరేజింగ్ ద డయాస్పోరా. డయాస్పోరా అంటే ఎవరు? అవుట్ సైడ్ ద ఇండియా ఉండేవాళ్ళు. మన దేశం, మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి అవుట్ సైడ్ ద ఇండియా ఉండేవాళ్ళు ఎవరు? జనరల్గా ఎన్ఆర్ఐస్ అని చెప్తుంటాం మనం. నేపాల్ వాళ్ళు అయితే నేపాల్ వాళ్ళు కూడా అవుట్ సైడ్ ఇండియా ఉంటారు. చాలా అన్ని దేశాల వాళ్ళు పనిచేస్తుంటారు కదా, మన ఇండియన్సే కాదు కదా. సో కాబట్టి సో డయాస్పోరా అంటే సో వాళ్ళు అవుట్ సైడ్. సో ఏమంటున్నాం, లీవరేజింగ్ ద డయాస్పోరా ఫైనాన్సెస్ ఫర్ ప్రైవేట్ క్యాపిటల్ మొబిలైజేషన్ అంటున్నారు. ప్రైవేట్ క్యాపిటల్ అంటే ఏంటి? వాళ్ళు మన దేశానికి పంపిస్తారు అంతా ప్రైవేట్ పర్సన్సే కదా. గవర్నమెంట్ కాకుండా మిగతా ఎవరి డబ్బా ఏమైతే ప్రైవేట్ డబ్బే అవుతుంది, ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాకుండా మిగతాదంతా ఆటోమేటిక్ ఏమైతే ప్రైవేట్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళు పంపించే డబ్బంతా కూడా దేనికి ఎందుకు వస్తుంది మనకి? సో ప్రైవేట్ క్యాపిటల్ మొబిలైజేషన్ అనే పదం కింద సూట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి మన వాళ్ళు మైగ్రేట్ అయ్యి అక్కడ పనులు చేసుకుంటూ అక్కడ మన డబ్బులు సంపాదించుకుంటూ పంపిస్తున్నారు. సో ఈ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే సో ఎక్కువ మొత్తంలో మనకి ఇండియా అనేది టాప్లో ఉంది. ఇండియాలో టాప్లో అంటే మన వాళ్ళు ఎక్కువ మంది వేరే వేరే దేశాలలో నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉంటూ మన ఇండియాకి డబ్బులు అనేది పంపించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 2023 స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే ప్రపంచంలో 1వ ప్లేస్లో ఇండియానే ఉంది. $125 బిలియన్ అనేది మనకి ఇండియాకి వస్తాయి ఇయర్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఇది 2023కి. సో $125 బిలియన్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. దెన్ ఫాలోడ్ బై ద మెక్సికో. జనరల్గా చైనా ఉంటుండే, చైనాని రీప్లేస్ చేసింది ఇది మెక్సికో. సో మెక్సికో అనేది సో $67 బిలియన్ తోటి ఉంది. అండ్ చైనా అనేది 3rd ప్లేస్లో ఉంది $50 బిలియన్ తోటి. 4th ప్లేస్లో మనకి ఫిలిప్పైన్స్ ఉన్నాయి. అండ్ 5th ప్లేస్లో ఏంటిది సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఈజిప్ట్ అనేది ఉంది. సో మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక లాటిన్ అమెరికన్ కంట్రీ ఉంది, సో ఒకటి ఆఫ్రికన్ కంట్రీ ఉంది, కానీ మేజర్గా 3 ఏషియా కంట్రీ అంటే ఉన్నాయి. ఏది? ఇండియా కానీ, చైనా కానీ, ఫిలిప్పైన్స్ కానీ. సో ఈ 3 కంట్రీస్ దాదాపు $200 బిలియన్ $200 బిలియన్ అనేటివి ఈ 3 ఏషియా కంట్రీస్కే వస్తున్నాయి. అంటే మన ఏషియా వాళ్ళే ఎక్కువ మొత్తంలో వేరే దేశాలకు ఏం చేస్తున్నారని, వర్క్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది. సో కాబట్టి వేరే దేశాల నుంచి మనకు వచ్చినటువంటి డబ్బు యొక్క విలువ ఎంత? $125 బిలియన. ఎంత? $125 బిలియన్. ఎవరు పంపించినాయి? ఇండియన్స్ పంపించినాయి. వేరే దేశంలో పనులు చేసుకుంటున్నటువంటి ఇండియన్స్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళు పంపించినటువంటివి. ఓకే. సో ఎగ్జామినేషన్లో ఇది డైరెక్ట్గా అడగవచ్చు 125 అయినా, లేదా సో ఈ టాప్ 3 ఇచ్చేసి అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అయినా అడగవచ్చు. సో కాబట్టి టాప్ 4 ఇస్తే కష్టం అవుతుంది. సో అందువల్ల మనకి గుర్తుపెట్టుకోవాలా, సో ఇండియా అండ్ ద మెక్సికో అండ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏంటి ఫిలిప్పైన్స్ అనేది ఉంది. సో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ టైప్లో గుర్తుపెట్టుకోవాలా, ఐఎంసి ఇండియన్ మెడికల్ కౌన్సిల్. సో అది గుర్తుపెట్టుకుంటే సో చాలా ఈజీగా ఉంటుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో సీట్ రాలేదనుకో, చాలామంది ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఎక్కడ పోతారు? ఫిలిప్పైన్స్ పోతారు, రైట్? సో ఐఎంసి అని గుర్తుపెట్టుకుంటే అట్లీస్ట్ మొదటి 3 గుర్తుంటే ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది కదా ఎగ్జామినేషన్లో. ఐఎంసి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ టైప్లో, ఇండియా అండ్ మెక్సికో అండ్ నెక్స్ట్ ఏంటిది చైనా. ఓకే, రైట్. ఇది సింపుల్, ఇది బేసిక్ క్వశ్చన్. ఇది కాకుండా ఇంకా చాలా వేరే రకంగా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో అది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. ఒకేలా ప్రపంచం మొత్తం లోపల ఎంత అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపించిన డబ్బు వాల్యూ ఎంత అని కనుక మనం తీసుకుంటే, మొత్తం కూడా వరల్డ్ మొత్తం కనుక తీసుకుంటే, సో అన్ని దేశాలే కలిపి, ఈస్ట్ ఏషియా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, ఆఫ్రికా, అన్ని దేశాలే కలిపి తీసుకుంటే 2023 సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో $860 బిలియన్ అనేటివి ట్రాన్సాక్షన్ జరిగినాయి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. $860 బిలియన్ రేపు రాబోయే సంవత్సరం, ఇప్పుడు 2024 సంవత్సరానికి ఎక్స్పెక్టెడ్ అనమాట. సో 2024 సంవత్సరానికి 887 సో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. $887 బిలియన్ అనేది జరగడానికి ఛాన్స్. ఇది ఎక్స్పెక్టెడ్, ఇది ఆల్రెడీ అయిపోయింది ఇది. ఓకే, $860 బిలియన్. సో ఈ $860 బిలియన్లలో ఎక్కువ మొత్తంలో చూసుకుంటే మనకి లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కే వెళ్తున్నాయి అన్నీ కూడా. లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కే $669 బిలియన్ అనేది మనం పంపిస్తున్నాం. ఈ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో తీసుకుంటే సౌత్ ఏషియా కంట్రీసే ఎక్కువ ఉంటాయి. సౌత్ ఏషియా అంటే ఏంటివి? సార్క్ కంట్రీస్. సార్క్ కంట్రీస్ అంటే ఏంటిది? ఇండియా కానీ, మయన్మార్ కానీ, శ్రీలంక కానీ,
సో ఇవి ఎంబీబీఎస్ పేరైన కంట్రీస్ ఉంటాయి కదా, సో నేను చెప్తాను మళ్ళీ మీకు రైట్. సో సౌత్ ఏషియా కంట్రీస్, సో సౌత్ ఏషియా చూడండి ఇక్కడ, సౌత్ ఏషియాకే ఎక్కువ మొత్తంలో వస్తూ ఉన్నాయి మనకి. ఎక్కువ మొత్తంలో మనీ కనుక తీసుకుంటే ఇక సౌత్ ఏషియా అనేది టాప్లో ఉంది. సో 189 బిలియన్ డాలర్స్ తోటి సౌత్ ఏషియా అనేది టాప్లో ఉంది. ఇండియా కూడా సౌత్ ఏషియానే కదా. సో 125 బిలియన్ డాలర్స్ మనీ ఉన్నాయి దాంట్లో. 180 బిలియన్ డాలర్స్ వస్తే సో మనకి సౌత్ ఏషియాకి, 180 బిలియన్ డాలర్స్లో 125 బిలియన్ డాలర్స్ ఇండియావే ఉన్నాయి ఇందులో. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తాయంటే సౌత్ ఏషియాకి 198 బిలియన్ డాలర్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్. సో ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో రెమిటెన్సెస్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి, సౌత్ ఏషియాకి వెళ్తున్నాయి. ప్రపంచంలో మొత్తం రెమిటెన్సెస్ ఎంత పోయాయి, 860 బిలియన్ డాలర్స్ అనేవి వేరే వేరే దేశాలకి ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఆ దేశం వాళ్ళు ఈ దేశం పంపించా, ఈ దేశం వాళ్ళు ఆ దేశానికి పంపించా, రకరకాలుగా. సో దాంట్లో ఎక్కువ మొత్తంలో ఎక్కడికి వచ్చాయంటే మనకి సౌత్ ఏషియాకి రావడం జరిగింది. ఎంత, సో 189 బిలియన్ డాలర్స్ అనేటివి ఎక్కువ మొత్తం మనకి సౌత్ ఏషియాకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే కొన్ని కొన్ని దేశాలకి, ఆ దేశాలకు వచ్చే రెమిటెన్సెస్ ఎక్క, ఆ దేశంలోకి వచ్చినటువంటి ఎఫ్డిఐ కానీ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, వేరే ఫారిన్ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఆ దేశానికి వచ్చే రెమిటెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు కనుక తీసుకుంటే చూడండి, సో ఇది ఎఫ్డిఐ కర్వ్, ఇది కొన్ని కొన్ని దేశాలకి. సో ఇలా మనకి సో ఇవన్నీ పోతూ ఉన్నాయి, ఎఫ్డిఐ అనేది ఇలా పోతూ ఉంది. చూడండి ఈ రెడ్ కలర్ అంతా కూడా రెమిటెన్సెస్, కొన్ని కొన్ని దేశాలకి ఈ రెమిటెన్సెసే ఉన్నాయి ఇలా. చూడండి కొన్ని కొన్ని దేశాలకి ఏవైతే ఉన్నాయి ఇలా ఈ రెమిటెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చూడండి. సో కొన్ని కొన్ని దేశాలకి ఎఫ్డిఐ కన్నా కూడా ఆల్మోస్ట్ రెమిటెన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి చూడండి. సో రెమిటెన్సెస్ అండ్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ద అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెంట్స్. అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ అంటే వరల్డ్ బ్యాంక్ కానీ, లేకుంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇలాంటి కొన్ని బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్రిక్స్ బ్యాంక్ కానీ, వాళ్ళు ఇచ్చే అసిస్టెంట్స్, ఆ ఇచ్చే అసిస్టెంట్స్ని ఏమంటే మనం అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెంట్స్ అని చెప్తుంటాం. సో అవి ఇచ్చే అసిస్టెంట్స్ కన్నా కానీ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా కానీ, రెమిటెన్సెస్ అనేటివి చాలా దేశాలకు ఏమున్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎఫ్డిఐ తోటి ఈక్వల్గా పోటీ పడుతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రెమిటెన్సెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి. ఓకేనా రైట్. టాప్ కంట్రీస్ ఇంతకుముందు చెప్పినట్టు ఇండియన్ మెడికల్ కౌన్సిల్. సో 125 బిలియన్ డాలర్స్ ఏది ఇండియా, ఫాలోడ్ బై మెక్సికో 67 బిలియన్ డాలర్స్, చైనా అనేది 50 బిలియన్ డాలర్స్, దెన్ ఫిలిపైన్స్ అనేది ఎంత 40 బిలియన్ డాలర్స్, దెన్ అది ఈజిప్ట్ అనేది సో ఉంది 24 బిలియన్ డాలర్స్ తోటి మనకి ఈజిప్ట్ అనేది ఉంది. ఓకే నెక్స్ట్, దాని తర్వాత కూడా నెక్స్ట్ ఇది చూడండి, పాకిస్తాన్ అనేది తక్కువ లేదు 24, బంగ్లాదేశ్ 23. చూడండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి 24-20 బిలియన్ డాలర్స్ తోటి. మన నైబర్స్ అనేటువంటి పాకిస్తాన్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ఏంటి బంగ్లాదేశ్ కూడా ఉంది, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే కొన్ని కొన్ని దేశాలకి వాళ్ళ దేశంలో ఉన్న జీడిపిలో ఆల్మోస్ట్ 40%కి ఎక్కువ వేరే దేశాల నుంచి రెమిటెన్సెస్ ద్వారా వస్తున్నాయంటే అర్థం చేయండి, అంటే ఆ దేశాల యొక్క భవిష్యత్తు మొత్తం కూడా రెమిటెన్సెస్ మీదనే ఆధారపడి ఉంది. సపోజ్ తజకిస్తాన్ తీసుకున్నాం అనుకోండి, తజకిస్తాన్ జీడిపిలో 48% అనేది పూర్తిగా రెమిటెన్సెస్ నుంచి వస్తుందంటే అర్థం చేసుకోండి, అంటే ఏంటిది ఈ దేశంలో ఎవడు ఉండలేడని, వేరే వాళ్ళు ఈ దేశం వాళ్ళందరూ కూడా వేరే వేరే దేశాలలో నివసిస్తున్నారని, వేరే వేరే దేశాలలో నివసించుకుంటూ ఇక్కడికి డబ్బులు పంపిస్తున్నారు. సపోజ్ మన ఇండియా తీసుకున్నాం అనుకో, కేరళ తీసుకుంటే కేరళలో ఉండే నర్సెస్ కానీ, కేరళలో ఉండే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు, వేరే దేశాలలో ఎక్కువ మంది ఉంటారు. సో ఇండియాలో హైయెస్ట్ రెమిటెన్సెస్ ఎక్కడికి వస్తాయి, కేరళకి ఎందుకు వస్తాయి అంటే కేరళ వాళ్ళు కేరళలో ఉండట్లేదు, వాళ్ళు అవుట్సైడ్ భారతదేశం ఉండే ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పంపించుకుంటున్నారు. అట్లానే తజకిస్తాన్ దేశం కనుక తీసుకుంటే వాళ్ళ జీడిపిలో 48% అనేది ఓన్లీ రెమిటెన్సెస్ ద్వారానే వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే ఏ దేశాలలో పనిచేస్తున్నారని. సో 48%. మరి ఇక్కడ నేపాల్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. నేపాల్ కూడా చూడండి, ఇక్కడ నేపాల్ కూడా 27%, నేపాల్ యొక్క జీడిపిలో 27% అనేది కూడా సో దేనిపైన డిపెండ్ అయింది, నేపాల్ కూడా రెమిటెన్సెస్ పైనే ఆధారపడ్డ దేశము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనం చూస్తుంటాం, మన భారతదేశం మొత్తంలో గూర్ఖా జాబ్ ఎవరు చేస్తారు, నేపాలీసే చేస్తారు. మనకి ఏంటి న్యూడిల్ బండి దగ్గర ఉంటారు, న్యూడిల్స్ బండి దగ్గర ఉంటారు, నేపాల్ వాళ్ళే ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇండియా నుండి వాళ్ళ వాళ్ళ దేశానికి డబ్బులు పంపుకుంటున్నారు. సో అలా నేపాల్ జీడిపికి 27% అనేది కూడా రెమిటెన్సెస్ ద్వారానే యాడ్ అవుతుంది. సో కాబట్టి చూడండి, ఇక్కడ తజకిస్తాన్కి హయ్యెస్ట్ 48%, అండ్ నెక్స్ట్ టోంగా తీసుకుంటే 41%, నెక్స్ట్ సమోవా తీసుకుంటే 32%, లాటిన్ అమెరికన్ కంట్రీస్ చిన్న చిన్నవి, లెబనాన్ ఆఫ్రికన్ కంట్రీ 28%, నికరాగువా 27%, అండ్ నేపాల్ సో 27%. చూడండి అంటే దాదాపు ఇంత మొత్తం డిపెండ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా వాళ్ళ జీడిపిలో. సో దాదాపు 50% వీటిపైన డిపెండ్ అయి బతుకుతున్నటువంటి దేశాలు ఏవి, తజకిస్తాన్ కానీ, టోంగా కానీ, సమోవా కానీ, లెబనాన్ కానీ. అంటే ఫారిన్ దేశంలో ఏమైనా జరిగితే ఆటోమేటిక్ ఏమవుతుంది, సో వీళ్ళ దేశానికి కూడా డబ్బులు రావు. మరి ఎందుకు ఇండియా కానీ ఇవన్నీ కూడా ఎందుకు హయ్యెస్ట్ ఇండియాకి ఎందుకు వచ్చాయంటే రీజన్స్ అనేది ఇంపార్టెంట్. ఒకటి, మన వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు వేరే వేరే దేశాలలో ఏం ప్రొవైడ్ చేస్తున్నాయంటే స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్ ఉంది,
ఆ దేశాలలో ఏముంది, స్ట్రాంగ్. మన పోయిన వాళ్ళ అందరికీ ఏం దొరుకుతున్నాయి, జాబులు దొరుకుతున్నాయి, నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ పాయింట్ ఏంటిదంటే, ఆ దేశాలలో వస్తువుల ప్రైజెస్ అనేది పెరగలేదు, చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, లో ఇన్ఫ్లేషన్ ఉంది. లో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏమైతుంది, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఏమైతాయి, సేవ్ అవుతాయి. సేవ్ అయినప్పుడు ఏం చేస్తావు, ఎక్కువ మొత్తంలో నీ ఇంటికి పంపించుకోవడానికి ట్రై చేస్తావు. సో కాబట్టి మన వాళ్ళు ఏ దేశాలలో వర్క్ చేస్తున్నారో ఆయా దేశాలలో ఏమున్నాయి, మనకి లో ఇన్ఫ్లేషన్ కండిషన్స్ ఉన్నాయి, అంటే స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్లస్ వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్ ఏం మిగులుతుంది, మనకి సేవింగ్స్ అనేది మిగులుతాయి. మూడోది, మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలో ఉన్న బ్యాంక్స్ కూడా ఏం చేశాయి, డిపాజిట్స్ మీద ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ రేట్ని ఇచ్చాయి. ఏ డిపాజిట్స్ మీద, ఎన్ఆర్ఐ డిపాజిట్స్ మీద. ఏవైతే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ఎన్ఆర్ఐస్ చేసే డిపాజిట్స్ మీద ఇండియా అనేది ఎక్కువ మొత్తంలో మనకి ఇంట్రెస్ట్ రేట్ని ఇవ్వడం జరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో మనీ అనేది ఏమైంది, మనకి ఇండియాకి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద త్రీ స్ట్రాంగ్ రీజన్స్ అన్నమాట. స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్ కానీ, లో ఇన్ఫ్లేషన్ కానీ, అండ్ హై ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ద హై ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ద ఎన్ఆర్ఐ డిపాజిట్స్. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ పైన ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ రేట్ ఉండడం అనేది స్ట్రాంగ్ రీజన్స్ అని చెప్పచ్చు మనకి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు 2021 అండ్ 2022, సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం మనం ఒక్కసారి. సో ఈ గ్రోత్ అడుగుతాడు ఇండియాది, చాలామంది ఏం చేస్తారంటే బట్టి పట్టుకుని, ఒకటి బట్టి పట్టుకుని పోతాయి ఎగ్జామ్లో, బూడి దేశం వేసుకొని. ఇది $125 బిలియన్, ఇండియా ఒకటో ర్యాంకులో ఉందని బట్టి పెడతావు. అందరితో ఆగడు ఎగ్జామ్లో, పేపర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారినాయి, అందరితో ఆగడు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరిగిందా తగ్గిందా, ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని అడుగుతాడు. మనం ఒకటే దగ్గర ఆగిపోతున్నాం, అక్కడ ఆగకు. రైట్, 2021 తీసుకుంటే $89 బిలియన్ మనకు వచ్చింది. మన ఎన్ఆర్ఐస్ మన ఇండియాకి పంపించింది ఎంత, $89 బిలియన్ మాత్రమే. ఇప్పుడు 2021. ఇప్పుడు 2022 తీసుకుంటే ఎంత, $111 వచ్చినాయి. అంటే దాదాపు 24% ఆఫ్ ద గ్రోత్ జరిగింది. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి. 2022 ఎంత, $111 కదా, ఇదే కదా. సో ఇదే కదా 2022 $111. సో ఇప్పుడు 2023 వచ్చేసరికి ఎంత అయింది, $125 బిలియన్ అయింది. ఎంత, 125. సో కాబట్టి 111 నుంచి ఎంతకు వచ్చింది, 125 బిలియన్ వచ్చింది. 111 నుంచి $125 బిలియన్ వచ్చింది. రైట్, సో అంటే ఈ 121 నుంచి $125 బిలియన్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, 12% మాత్రమే. చూడండి ఇక్కడ అమౌంట్ అయితే పెరిగింది కానీ గ్రోత్ రేట్ తగ్గింది, అవునా కదా. అమౌంట్ ఎంత పెరిగింది, $111 బిలియన్ $111 బిలియన్ నుంచి ఎంత పెరిగింది మనకి ఇండియాది, $125 బిలియన్కి పెరిగింది. అంటే ఈ రెండింటి మధ్యన గ్రోత్ రేట్ చాలా తక్కువ, ఎంత 12.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ మాత్రమే అచీవ్ చేశాం మనం, అవునా. రైట్, 12.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ మాత్రమే ఉంది ఇక్కడ, 12.4%. లాస్ట్ ఇయర్ అయితే 24%. అందుకోసం ఎగ్జామినేషన్లో ఇది అడిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి, సో ఇండియా యొక్క రెమిటెన్సెస్ యొక్క గ్రోత్ రేట్ పెరిగిందా తగ్గిందా, అంటే తగ్గింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే, 24% గ్రోత్ రేట్ ఉంటే, ఈ ఇయర్ 23 యొక్క గ్రోత్ రేట్ ఎంత, 12.4%. ఎందుకంటే చాలా తక్కువ పెరిగినాయి, ఎంత $14 పెరిగినాయి, అవునా కదా. $14 బిలియన్ ఎక్స్ట్రాగా పెరిగినాయి. కానీ ఇక్కడ తీసుకుంటే 14 కాదు, ఆల్మోస్ట్ ఎంత, సో మనకి $22 బిలియన్ పెరిగినాయి. ఇక్కడ తీసుకుంటే ఓన్లీ $14 బిలియన్ పెరిగినట్టు మనకి గ్రోత్ రేట్ చెప్తూ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, అంటే సౌత్ ఏషియాకి షేర్ ఎంత. సౌత్ ఏషియాకి లాస్ట్ ఇయర్ తీసుకుంటే 2022 $176 బిలియన్ వచ్చినాయి. 2023 మనం ఇంతకు ముందు అనుకున్నాం ఎంత వచ్చినాయి, సౌత్ ఏషియాకి హైయెస్ట్ కదా, $860 బిలియన్ వస్తే, $860 బిలియన్ లోపల ప్రపంచంలో మొత్తం ఎంత వచ్చినాయి, $860 బిలియన. ఈ $860 బిలియన్ ఓన్లీ సౌత్ ఏషియాకి వచ్చినాయి ఎంత, $189 బిలియన్. సో ఈ $189 బిలియన్ లోపల ఇండియా యొక్క షేర్ ఎంత అని మనం కనుక చూస్తే, సో ఇండియా యొక్క షేర్ తీసుకుంటే ఇక 2022 111 అవుట్ ఆఫ్ 176. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం సౌత్ ఏషియాకి వచ్చినాయి ఎంత, సౌత్ ఏషియా కంటే ఎవరెవరు, ఇవన్నీ కలిపి ఏవి, ఇవన్నీ దేశాలు. సో MBBS స్పెయిన్ అనే దేశాలు అన్నీ కలిపి, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇండియా కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఓకే, మాల్దీవ్స్ కానీ, ఇవన్నీ దేశాలు కలిపితే ఏమైతే మనకి, సో సౌత్ ఏషియా అయితే, ఈ సౌత్ ఏషియా కలిపితే $189 బిలియన్ మన యొక్క షేర్ ఎంత మనకి, $125 బిలియన. అంటే పర్సంటేజ్లో తీసుకుందాం, మళ్ళీ ఎగ్జామినేషన్లో పర్సంటేజ్ కూడా అడగవచ్చు. సౌత్ ఏషియాలో చూడండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 111 కదా మనకి ఇండియాకి వచ్చింది, టోటల్ సౌత్ ఏషియాది ఎంత, 176 డివైడెడ్ బై ఇంటూ 100% తీసుకుంటే 66% అనేది ఓన్లీ ఇండియాకే వస్తున్నాయి ఇక్కడ సౌత్ ఏషియాకి. సౌత్ ఏషియాకి ఏదైతే ఎంత అమౌంట్ ఆఫ్ ద మనీ వచ్చిందో, ఆ సౌత్ ఏషియాలో 66% అనేది ఒక్క దేశానికి వస్తుంది, ఎక్కడికి, సో ఇండియాకే వచ్చింది 66% అనేది, అవునా కదా. తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నాయి, అవునా కదా. సో తర్వాత చూడండి, ఈ సంవత్సరం మనకి ఎంత వచ్చినాయి, $129 బిలియన్ వచ్చింది. ఓవరాల్ సౌత్ ఏషియాకి ఎంత వచ్చినాయి, $189 బిలియన్ వచ్చినాయి. సో
కాబట్టి మనది ఎంత ఉంది 69% ఆఫ్ ద షేర్ ఈ సంవత్సరం. ఎంత 69% ఆఫ్ ద షేర్. సో సౌత్ ఏషియాకి వచ్చే మనీలో మన ఇండియాకి వచ్చిన మనీ ఎంత 69% ఆఫ్ ద షేర్ అనేది ఇండియా యొక్క షేర్ ఉంది టోటల్గా. అర్థమవుతుందా? సో 129 బిలియన్ డాలర్స్ మనకి సౌత్ ఏషియాలో మన షేర్ ఎంత 69 అంటే షేర్ పెరిగింది. ఎంత 66 నుంచి సౌత్ ఏషియాకి వచ్చే షేర్ మనకి పెరిగింది. ఎంత ఒకప్పుడు 66% ఆఫ్ ద షేర్ ఇన్ ద సౌత్ ఏషియా, అలాంటిది ఇప్పుడు 69% పెరిగింది. ఓకేనా? ఎందుకంటే 111 బిలియన్ డాలర్స్ నుంచి ఎంతకి 125 బిలియన్ డాలర్స్ పెరిగింది. అంటే ఆటోమేటిక్గా షేర్ పెరిగినట్టే కదా. సో కాబట్టి అలా లాజిక్ ఆలోచించండి సో ఎగ్జామినేషన్లో. ఓకేనా? రైట్. సౌత్ ఏషియా తీసుకుంటే ఎంత అన్న మనం 189 బిలియన్ డాలర్స్ అన్నాం కదా. సౌత్ ఏషియా ఏదైతే ఉందో మీరు మనం ఓన్లీ సౌత్ ఏషియాని కనుక అబ్జర్వ్ చేస్తే ఇది సౌత్ ఏషియాని కనుక అబ్జర్వ్ చేస్తే ఇగో చూడండి, ఇండియా 129 అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ పాకిస్తాన్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ బంగ్లాదేశ్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ నేపాల్, టాప్ 4 కంట్రీస్. చాలామంది అదే అనుకుంటారు, వాడు పొరపాటున ఎగ్జామినేషన్ అప్పుడప్పుడు ఏం చేసి సౌత్ ఏషియాలో టాప్ అయ్యేది అని అడుగు, సౌత్ ఏషియా కరెక్ట్ ఆడాలి అరేంజ్ చేయమన్నాడు అనుకో, అప్పుడు ఎగ్జామినేషన్ బిస్కెట్. మనం ఏం చదువుకుంటాం, ఇండియా చైనా సారీ ఇండియా మెక్సికో చైనా అని ఆర్డర్లు చదువుకొని వెళ్ళిపోతాం మనం. కాబట్టి సో ఇక్కడ పోతుంది ఆన్సరు. సో ఇండియా తర్వాత ఏంటిది పాకిస్తాను. సో ఇండియా ఫాదరు, ఫాదర్ తర్వాత సన్ ఎవరు పాకిస్తాను, సన్ తర్వాత గ్రాండ్ సన్ ఎవరు బంగ్లాదేశ్, అంతే కదా. సో ఇండియా ఇండియా నుంచి పాకిస్తాన్ పుట్టింది, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ పుట్టింది. సో కాబట్టి ఇండియా, సో ఇండియా నుంచి పుట్టింది పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి పుట్టింది ఏంటిది బంగ్లాదేశ్. ఇవే టాప్ 3లో ఉన్నాయి, సౌత్ ఏషియాలో టాప్ 3లో ఉన్నాయి. సో అంటే మొత్తం కలిపి 200 బిలియన్స్, ఇది 200 బిలియన్ డాలర్స్ అనేటివి ఇవి సౌత్ ఏషియాలో. నెక్స్ట్ నెక్స్ట్ మన పక్కన ఏముంది, నేపాల్ కూడా ఉంది మనకి. ఓకేనా? సో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ టాప్లో ఉన్నాయి. సో నేపాల్ జీడిపిలో 26%. ఓకేనా? శ్రీలంక జీడిపిలో 7.3, ఈ 7.3, 5.2. చూడండి మన ఇండియా జీడిపిలో మనకు వచ్చే రెమిటెన్సెస్ యొక్క షేర్ ఎంత, 3.4%. అంటే 125 బిలియన్ డాలర్స్ అనేది మనకి ఇండియాకి వస్తున్నాయి కదా. ఈ 120 బిలియన్ డాలర్స్ అనేది ఇండియా యొక్క జీడిపిలో ఎంత, 3.4% ఆఫ్ ద జీడిపి. సో దిస్ ఈస్ ద, సో 3.4% ఆఫ్ ద జీడిపి మన షేర్ ఎంత, 3.4% ఆఫ్ ద జీడిపి. మనకు వచ్చే 125 బిలియన్ డాలర్స్ ఏవైతున్నాయో ఈ 125 బిలియన్ డాలర్స్ మన షేర్ ఎంత, 3.4% ఆఫ్ ద జీడిపి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ మన ఇండియాకి ఎక్కడి నుంచి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తున్నాయి అంటే రెండు దేశాలు ఎక్కువ మొత్తంలో పంపిస్తున్నాయి. అయితే ఎంతెంత పంపిస్తున్నాయి అనేది మనకి డాటా అనేది నాట్ అవైలబుల్. సో యూఎస్ కానీ యూఏ అథవా టాప్ 2 రెమిటెన్సెస్ ఎక్కువ మొత్తంలో మనకి వస్తున్నటువంటి ఏంటి, టాప్ 2 రెమిటెన్సెస్ అనేటివి ఈ మూడు, ఈ రెండు దేశాల నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ యూఎస్ఏ అండ్ యూకే, సింగపూర్, మూడు, ఈ మూడు దేశాలు కలిపితే మనకి ఇండియాకి వచ్చే దాంట్లో 36% ఇక్కడ నుంచి వస్తున్నాయి. అంటే మనకున్నటువంటి ఈ 125 బిలియన్ డాలర్స్లో 36% అనేది ఇక్కడ నుంచే వస్తున్నాయి, ఈ మూడు దేశాల నుంచి. ఏవి? యూఎస్ఏ, యూకే, సింగపూర్ నుంచి వస్తున్నాయి. ఓన్లీ యూఏఈ తీసుకుంటే 18% ఓన్లీ ఒక యూఏఈ నుంచే రావడం జరుగుతుంది. 18% ఒక యూఏఈ నుంచే రావడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ మొత్తంలో రెమిటెన్సెస్ వచ్చినా మన వాళ్ళు అమెరికాలో ఉంటారు, చదువుకున్న వాళ్ళంతా అమెరికా పోతాడు, చదువుకున్న వాళ్ళంతా ఎటు పోతాడు, దుబాయ్ పోతాడు. సో కాబట్టి అందువల్ల ఆ రెండు దేశాలు ఎక్కువ మొత్తంలో రెమిటెన్సెస్ పంపిస్తున్నారు, చదువుకున్న వాళ్ళంతా అమెరికా, చదువుకున్న వాళ్ళంతా దుబాయ్. సో కాబట్టి యూఎస్ఏ, యూఏఈ ఆర్ ద వాట్ టాప్ 2 రెమిటెన్సెస్, ఇండియాకి పంపిస్తున్నటువంటి టాప్ 2 రెమిటెన్సెస్ చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అంతే, యూఎస్ఏ, యూఏఈ. ఓకే, రైట్. చూడండి ద మెయిన్ కాంట్రిబ్యూషన్, ద మెయిన్ కాంట్రిబ్యూషన్ అని ఇంతకుముందు చెప్పింది ఏంటిది, డిక్లైనింగ్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. వాళ్ళ దేశంలో ఇన్ఫ్లేషన్ లేదు, అక్కడ స్ట్రాంగ్ మార్కెట్ అనేది ఉంది, అంటే అందరికీ జాబ్లు అనేటివి దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకి ఏంటిది, సో ఎక్కువ మొత్తంలో రెమిటెన్సెస్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకేనా? అలాగే మనకు యూఏఈ తోటి సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి, యూఏఈతో సంబంధాలు మెరుగుపడి సో అలా ఆటోమేటిక్గా ఎక్కువ మొత్తంలో ఏంటిది మనకి మంచి సంబంధాలు ఉండడం వల్ల మన వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ నేను ఇంతకుముందు ఏం చెప్పా, నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ పైన మనము మూడు చదువుకున్నాం. ఎందుకంటే మన వాళ్ళకి అక్కడ లేబర్ మార్కెట్లో ఈజీగా జాబులు దొరుకుతున్నాయి, ఒకటి. రెండవది ఆ దేశాలలో ఏముంది మనకి, లో ఇన్ఫ్లేషన్, ప్రైజెస్ తక్కువగా ఉన్నాయని చెప్పా. మూడోది ఏం చెప్పా, మన ఎన్ఆర్ఐస్ ఫారెన్లో ఉన్న మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, ఎన్ఆర్ఐస్కు మన ఇండియాలో చేసే డిపాజిట్స్ మీద ఏమి ఇస్తున్నాం మనం, ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇండియన్ బ్యాంకులనే డిపాజిట్ చేస్తున్నారు. చూడండి నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ అనేది మన బ్యాంకులలో చూసుకుంటే 1997లో జస్ట్ 20 బిలియన్, 18 బిలియన్ డాలర్స్ ఉండే. సో చూడండి ఇలా నాన్ రెసిడెంట్స్ డిపాజిట్స్ అనేటివి ఇండియన్ బ్యాంకులలో ఇలా పెరిగినాయి, ఇండియన్ బ్యాంకులలో ఇట్లా పెరుగుకుంటూ పోయినాయి. సో 143 బిలియన్ డాలర్స్ డిపాజిట్ చేశారు ఇండియన్ బ్యాంకులలో. ఎవరు? ఎన్ఆర్ఐస్. వాళ్ళు ఎన్ఆర్ఐస్ కానీ ఇండియాలో ఉన్న బ్యాంకులలో 143 బిలియన్ డాలర్స్ అనేటివి వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఉన్నాయి మనకి. ఆ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఏం చేస్తే బ్యాంక్స్ వాడుకుంటాయి,
ఇంట్రెస్ట్ రేట్ కడుతూ ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాయి వేరే వాళ్ళకి. సో అలా ఇండియన్ బ్యాంకులలో మనకి ఎన్ఆర్ఐస్ ఎట్లా డిపాజిట్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఎన్ఆర్ఐస్ ఎట్లా డిపాజిట్ చేస్తారంటే వాళ్ళు కూడా ఇండియాలో ఏం చేస్తారు, అకౌంట్ తీసుకుంటారు. అర్థమవుతుందా? వాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ కూడా బ్యాంకులో ఏం చేయొచ్చు, అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇండియన్ బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు వాళ్ళు, మనలాగానే వాళ్ళు కూడా డిపాజిట్ చేసుకుంటారు. బట్ వాళ్ళు ఇండియాలో ఉంటారు, ఎక్కడ ఉంటారు, వేరే దేశంలో ఉంటారు, అంతే తేడా. ఓకే, రైట్. సో అదన్నమాట ఓవరాల్గా ఇలా ఉంది. సో మనకి చూడండి, సో నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ అరౌండ్ ద వరల్డ్, నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ కింద మిలియన్స్లలో తీసుకుంటే ఇండియా అనేది చూసుకుంటే ఇదో ఇంత ఉంది. నెక్స్ట్ శ్రీలంక, నెక్స్ట్ మెక్సికో, పాకిస్తాన్, ఇలా ఇలా నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ తీసుకుంటే, నాన్ రెసిడెంట్స్ డిపాజిట్స్లలో కూడా ఇండియానే హైయెస్ట్ ఉంది. అందువల్ల మనకు రెమిటెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే రెమిటెన్సెస్ ఇండియాకి ఎందుకు, ఇండియాకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులలో డిపాజిట్ చేయండి, మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ చేసి ఇస్తామని చెప్పేసి. సో అలా ఎక్కువ మొత్తంలో మనకు జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఇది రిపోర్ట్ అన్నమాట మనకి. ఈ రిపోర్ట్ నుంచి సో ఏదైనా క్వశ్చన్ రావచ్చు, అండ్ షార్ట్ అండ్ స్వీట్గా రిపోర్ట్ మనం డీల్ చేయడం జరిగింది. మరీ టూ కాంప్లికేటెడ్ కాకుండా, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలో అంతవరకు డీల్ చేయడం అనేది జరిగింది. సో లీవరేజ్ మనకి ఇండియా జీడిపిలో ఎంత, 3.4% షేర్ మనది, ఇవి $125 బిలియన్ అనేది. సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు, వరల్డ్ బ్యాంక్ అనేది. ఏ పేరుతోటి? లీవరేజింగ్ ద డయాస్పోరా ఫైనాన్సెస్ ఫర్ ద వర్ల్డ్ ప్రైవేట్ క్యాపిటల్ మొబిలైజేషన్ అనే పేరుతోటి ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది వరల్డ్ బ్యాంక్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.